అందరికీ నమస్తే అండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల్ లాంటి ఎంపీ స్థానాలు కొన్ని ఉన్నాయి అది రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలు కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ భారీ మెజారిటీతో గెలిచారు కడప ఎంపీ సీటు అలాగే నెల్లూరు ఎంపీ సీటు అలాగే ఇంకా ఉన్నాయి కర్నూలు నంజాల అవన్నీ కూడా ఉన్నాయి సరే నెల్లూరు ఎంపీ సీటు పరిధిలో కొన్ని ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు టీడీపీకి మద్దతు ప్రకటించారు నెల్లూరు వైసీపీలో అంతర్గతంగా ఒక పెద్ద లాభ అగ్నిపర్వతం బద్దలైనట్టు ఎప్పటికప్పుడు బరెస్ట్ అయిపోతున్నారు నెల్లూరు వైసీపీలో సరైన నాయకత్వం లేదు ఎవరికి వాళ్ళు వర్గాలు గ్రూపులు విభేదాలు వివాదాలు కొట్లాట్లు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు ఇవే జరుగుతున్నాయి కార్యకర్తల్లో ఐక్యత లేదు కార్యకర్తలు కూడా వర్గాలుగా విడిపోయారు సో ఇటువంటి సందర్భంలో కొంతమంది కీలక నాయకులు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు మరి ఈ సందర్భంలో నెల్లూరులో వైసీపీని ఎలా లీడ్ చేస్తారు ఎవరు పోటీ చేస్తారు అనేది ఒక కీలకమైన అంశం ఓకే నెల్లూరు ఎంపీ సీట్కి ఇబ్బంది ఏమీ లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్ అయ్యారు గత నెలలోనే ఫిక్స్ చేశారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారేమో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు అయితే చివరి నిమిషంలో కొన్ని మార్పులు జరిగితే జరగవచ్చు యాజ్ ఆ నౌ ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నెల్లూరు రూరల్ నుంచి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారనే సమాచారం మరి తెలుగుదేశం పార్టీకి ఎవరు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు వరకు అయితే క్యాండిడేట్ ఎవరు ఫిక్స్ అవ్వాల గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బేదా మస్తానయ్య గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఏమైనా బేదార్ రావిచంద్ర గారు పోటీ చేస్తారా లేదంటే ఇంకెవరైనా పోటీ చేస్తారంటే వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ చూపించట్లా సో మనకున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఒక సిట్టింగ్ ఎంపీ నాట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కాదు నెల్లూరు సారీ ఏంటి నెల్లూరు జిల్లాకు సంబంధం లేదు నెల్లూరు జిల్లాకు ప్రస్తుతం అయితే సంబంధం లేదు సో ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఒక సిట్టింగ్ ఎంపీ గారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్టుగా దాదాపుగా ఫిక్స్ అయింది అని రాజకీయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం ఇది కొంచెం పొలిటికల్ వర్గాల్లో సంచలనాత్మక అంశమే నిజానికి వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేల్లో చాలామంది పార్టీలు మారుతారనే అనుమానం ఉంది ఆల్రెడీ ఇంటర్నల్గా కొంత చర్చలు జరిగాయి సో చివరి నిమిషంలో ఎన్నికలకు ఒక నెల రోజుల ముందో రెండు నెలల ముందో పార్టీలు మారుతారు అని ఒక అంతర్గతంగా ఒక టాక్ అయితే ఉంది సో అలా ఈ ఎంపీ గారి మీద ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి గత రెండేళ్ల నుంచి కూడా ఈ ఎంపీ గారి మీద అనుమానాలు ఉన్నాయి ఈయన పార్టీలో ఉండు ఈయన పార్టీ మారతాడు టీడీపీకి వెళ్తాడని రకరకాల టాక్ ఉంది దాన్ని ఎప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలేదు కానీ ఒక్కసారి అనుకుంటా ఖండించారు మేము పార్టీ మారము మేమే ఇక్కడ నుంచి పోటీ చేస్తాము అది ఇదని చెప్పుకొచ్చారు కానీ తాజాగా మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఆ ఎంపీ గారు అనుచరులు ప్రధాన అనుచరులు నాకు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా ఒక ముగ్గురు నలుగురితో నేను మధ్యాహ్నం నుంచి మాట్లాడాను మాట్లాడితే కొంచెం డౌట్ఫుల్గా అయితే ఏం లేదు కానీ కాస్త డౌట్ఫుల్గా వాళ్ళ ఇన్కన్వీనియన్సీ చెప్పారనమాట సో వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి తర్వాత ఆ లోకల్లో ఉన్న టాకుని బట్టి ఏంటంటే ఆయన పార్టీ మారుతారు పార్టీ మారి నెల్లూరు నుంచి పోటీ చేస్తారు అనేది మనకున్న సమాచారం సో మరి పక్క పక్క నుంచో వచ్చి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తే నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు స్థానంలో టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనే అనుమానం చాలామందిలో ఉండొచ్చు యాక్సెప్ట్ చేస్తారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీని లీడ్ చేయడానికి ఒక బలమైన నాయకత్వం కావాలి ఇప్పుడున్న నాయకులు ఆల్రెడీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారో లేదంటే ఇంకా ఈ కొత్తగా వచ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారో లేదంటే ఆనం రామనారాయణ రెడ్డి గారో వీళ్ళందరూ కూడా ఒక నియోజకవర్గాలకు పరిమితం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకే పరిమితం సోమిరెడ్డి గారికి సర్వేపల్లి గెలిస్తే చాలు సముద్రం ఈదినంత హ్యాపీ సర్వేపల్లి నియోజకవర్గాన్ని గెలిస్తే చాలు సార్ ఆయన సముద్రం ఈదేసినట్టే సో నెల్లూరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తను రెండు సార్లు కూడా వైసీపీ సింబల్తోనే గెలిచారు మొదటిసారిగా టీడీపీ సింబల్తో భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఆయనకు ఏర్పడింది ఆయన ఒకవేళ ఓడిపోతే ఆయన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అలాగే అటు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు కూడా తన ఫ్యామిలీ ప్రభావం తన పట్టు ఆనం ఫ్యామిలీ పట్టు కోల్పోకుండా చూసుకోవాలి ఆయన కూడా ఆయన కాన్స్టిటెన్సీ మీద దృష్టి పెట్టాలి సో ఇలా ఉదయగిరి కానీ వెంకటగిరి కానీ ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారనమాట సో అందుకే ఈ నెల్లూరు జిల్లా వైసీపీని కొట్టాలంటే నెల్లూరు జిల్లా వైసీపీలో నాయకత్వం చల్లా అయితే అయింది కానీ ఓటింగ్ బలం మాత్రం పోల వాటర్లలో మాత్రం ఇప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైసీపీ అనే అభిమానం ఉంది సో అక్కడ అది కూడా పోగొట్టాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి సో అందుకే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఒక బలమైన నాయకుడిని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు థ్యాంక్ యూ